ఇప్పుడు మట్టి తీసుకోండి, ఇంట్లో డిస్టిల్ వాటర్ బాటిల్ ఏది? అది ఏమన్నా అనుకునేరు? ఇట్లా కూసుంటే ముగ్గురం కూసుని బాటిల్ 1 2 3 అలాగ అర్థమైంది లేదు సార్. అదే అదే, ఇగో ఇంత మట్టి నింపండి ఇంట్లో, ఇంతే మట్టి, ఎర్ర మట్టి ఇది ఇది సరిపోయిందా? ఓకే కదా. ఓ నీటి తీద్దాం. ఓ మన పిహెచ్ మీటర్ ఉంది కదా, ఆడ ఎన్నుకుంటాయి. కలిపి బాగా కలిపి ఇదేం చేద్దామంటే సైడ్కి పెడదాము, ఇది సైడ్కి పెడదాం సార్. ఒక 15-20 నిమిషాలు అయినాక ఫిల్టర్ చేసి పిహెచ్ మీటర్లో చూద్దాం, అప్పటివరకు కలుపుకుందాం. ఇది సైడ్కి పెడదాం, సరేనా? బాగా కలిపి పక్కన పెట్టి ఆ క్లాత్ ఉండేది చూడు ఆడ సన్నది ఒకటి, ఆ క్లాత్లో పెట్టి ఫిల్టర్ చేద్దాం. మామూలుగా ఫిల్టర్ పేపర్ కావాలి కానీ ఇట్లనే చేయొచ్చు, కానీ మన పిహెచ్ మీటర్లు కొంచెం ఇదైతే ఓకే. ఇది సాయిల్ పిహెచ్ అది మెయిన్ మెజర్ చేయనీకి పిహెచ్. చాయ్ చాయ్ కదా, అల్కలైన్ సార్ 9.18 సార్, 9.18 ఆర్ కిలో. ఇగో ఈ బొగ్గ అంతా కూడా అన్లే ఒక గంప ఇస్ ఈక్వల్ టు 6 అనండి. అది ఏకో ఇచ్చి మామూలుగా ఎట్లే చెత్తనా? మామూలు చెత్తది చెత్తది తెలియదు. బెంగళూరు సిటీ స్మెల్ కమింగ్. కిందే ఏకు, కిందే ఏక. చాలు 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 చాలు. ఇగో ఎంత వేడి ఉంది చూడు, ఇంత వేడి ఉండదు. టెంపరేచర్ దేండి సార్ అర్జెంటు. ఓకే ఎన్ని కిలో? ఓ 6 సరిపోయింది సార్. అంటే బయోచార్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ థంబ్ రూల్ వాట్ ఇట్, ఇక ప్రాబ్లం లేదు. 50-50 అంటే ఒకటి ఇది ఒకటి అది సరిపోయింది, సరిపోయింది. 6 కిలో 6 కిలో సరేనా? కొంచెం మేడం ఇంత మామూలుగా ఒక టన్నుకు 1 కిలో అట్లా ఇస్తాము. 50% ఫార్మ్యార్డ్ మెన్యూర్, 50% బయోచార్ కలపండి. ఇది 8 సార్లు కలుపు కొద్దిగా కలుపు. ఇంత వేడి ఉండొద్దు అంటే రోజు కలిపితే వేడి తగ్గుతుంది, వేడి చాలా ఉంది. టెంపరేచరు 70 అట్లా కూడా పోతుంది సార్, 100-80-90 కూడా పోవచ్చు, అది తగ్గాలి. ఓకేనా? నీళ్ళు తీసుకురండి ఒకరు, నీళ్ళు నీరు ఇంట్లో మీరు కావాలంటే మిగతా 50% చేంజ్ చేసి అది బెల్లం తెచ్చిరా. ఒకటి ఏం చేయండి అంటే ఈ చుట్టుపక్కల చెట్లు ఉంటాయి కదా, లోకల్ వెరైటీ వీడు ఏదైనా సరే ఇట్లా వీక్తే వేర్లకి మట్టి రావాలి. ఒక 4-5 చెట్లు రకరకాలే వీక్కొని రమ్మనండి మట్టితో సహా. అట్లనే రావాలి, వేర్లు మన్నుతో రావాలి, తీసుకొని రండి. ఒక 5-6 రకరకాల చెట్లు, చెట్టుతోటే పనికిరాని చెట్లు ఇక్కడ రమ్మనండి. లోకల్ వెరైటీ, లోకల్ వెరైటీ, లోకల్ వెరైటీ. 5 వెరైటీస్ ఇది పెట్టి, 5 వెరైటీస్ బెల్లం తేండి. 5-6 వెరైటీస్ లోకల్ వెరైటీస్ వీడ్స్, అది విత్ రూట్ కి మట్టి ఉండాలి, మట్టితో రావాలి. వేర్లకు మట్టి ఉండాలి, వేర్లకు మట్టి ఉండాలి సార్. వేర్లు ఇట్లా మంచిగా థిక్ ఉండాలి సార్, ప్లస్ మన్నుతో ఉండాలి. ఇగో అది తీయగా స్మెల్ ఉండాలి వేర్లది చూడు, తీయగుందా? ఇది బాగుంది,
అది కంపేర్ చేసి అందరు గ్రూప్ పెడదామని. చాలండి, పెద్ద పెద్ద చెట్లు వీకక్కండి. ఏ తీయ ఉందో అడగండి వాళ్ళని, నాలుగైదు చూసి తీయగా మంచి మట్టి వాసన రావాలి. తీయ తీయగా ఉండాలి. ఓన్లీ రూట్ అన్ని చూడు. అదే ఇదా ఆ రెండిట్లేది ఇక్కడ ఇక్కడది అది చూపెట్టు. ఏది బాగుంది? ఇదా ఇదా ఇది బాగుందా? కంపు కొడుతుంది చాప, ఫిష్ స్మెల్ వస్తుంది. ఫిష్ రెండు రెండు ఇయ్యద్దు, ఒకటే ఇయ్యాలి. ఉప్పు రెండు ఇచ్చినావు నువ్వు, మిక్స్ చేసినావు మట్టి. ఇదే స్మెల్ పడతాయి రచ్చా? అది ఇది వాడి, అది ఇది వాడి, ఇది స్మెల్, ఇది ఇది కొంచెం స్మెల్. అది చూడు స్మెల్ చూడు, బాగుందా? దానికంటే ఇది బాగుంది, ఇది బాగుందా? బాగుందా? ఓకే నౌ ఇగో ఇది ఉంది కదా, ఇట్లా కొట్టాలి మన్ను. మన్ను ఓన్లీ మన్ను, మన్ను సూక్ష్మ జీవాలు యాడ్ చేసినాం. ఇగో చూసారా వేర్లు ఎంత బాగున్నాయో? ఇగో ఇగో వేర్లు చూసారా ఎంత బాగున్నాయి? బాగున్నాయా? ఇంకో సూక్ష్మజీవులు ఇది, ఇది కొంచెం తీసుకొని నీళ్ళల్లో కలిపి, ఇందులో నీళ్ళల్లో కలిపి వేయాలి. ఇది ట్రైకోడర్మా వెరీడే. సరే 5 ml ఏం దీనికి, ఇది తక్కువ అమౌంట్ ఉంది కదా, కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే సరిపోతుంది, మూత పెట్టు. ఓకేనా? ట్రైకోడర్మా వెరీడే. ఓకే సూక్ష్మజీవులు ట్రైకోడర్మా విరిడే, ఇంకోటి కన్సోర్షియా, తర్వాత వాటర్ నీళ్ళు. ఇది కలుపు బూందీ లడ్డు. వాటర్ స్వల్ప, నో ఎక్స్ట్రా, అంటే అట్లా కలపాలని చెప్తున్నా. వాటర్ షుడ్ నాట్ కమ్ అవుట్. ఇది కొంచెం, ఇది ఏంటిది? ఓకే ఎన్పికే సాల్యుబుల్ బ్యాక్టీరియా. ఇట్స్ ఓకే, కొంచెం ఇది కూడా స్వల్ప. చలో పక్కన పెట్టి, మూత పెట్టి తీసుకో. చలో అయిపోయింది, బూందీ లడ్డు టైప్ ఇప్పుడు ఉంది కదా. వాటర్ షుడ్ నాట్ కమ్ అవుట్ బట్ లడ్డు, లడ్డు లడ్డు. ఓకే దెన్ గుడ్. ఏది బెల్ల? నల్లగైతే ఇది ఇంకా నల్లగా ఉంటేట్లేదు. ఓకే దిస్ ఇస్ గుడ్ జాగరి. ఓకే సో జాగరి బ్రేక్. ఈ దూరం పెట్టేయండి, మస్తు జాగరి ఉంది, చూస్తే తినబుద్ధి అవుతుంది. నీళ్ళు, నీళ్ళు కావాలి. ఓకే ఓకే ఇక్కడ రా, కెమెరా ఉందట, నువ్వు కూడా ఇటు కూర్చో, కెమెరాలు వస్తావు మంచిగా అందులో వస్తావు. వస్తుందా? ఇగో జాగరి వాటర్ ఇక్కడ ఇన్లే గుడ్. మంచిగా కలుపుండి మీరు. ఇగో కలపని లేదు, అగో నో మిక్సింగ్.
అందుకే బూందీ లడ్డు అన్న, ఈ లాంటి మీకు బూందీ లడ్డు అవును. ఇది ఉంది కదా, ఇగో నో వాటర్ నో పానీ, కానీ లడ్డు లడ్డు బూందీ లడ్డు. తడి పొడి ఓకేనా, తడి పొడి ఉండాలి కానీ నీళ్ళు రావద్దు. అర్థమైందా? ఇంకో నీళ్ళు వేయాలన్నా చాలా ఇట్లా ఇట్లా నీళ్ళు రావద్దు, నీళ్ళు ఇట్లా రావద్దు, నీళ్ళు ఇట్లా రావద్దు. నీళ్ళు బయటికి రావద్దు, అందుకని ఇది ఎప్పుడు షేడ్, వర్షంలో చేయద్దు. వర్షంలో చేసినా కవర్ వేయాలి, లేకపోతే ఎండలో చేస్తే గడ్డి వేయాలి బయట చేస్తే, లేకపోతే చెట్టు కింద చేయాలి, లేకపోతే ఇట్లా షేడ్ కింద చేయాలి. సరేనా? దీన్ని ఇప్పుడు ఆల్రెడీ మైక్రోబ్స్ అన్ని ఇచ్చినాం కదా సార్, 15 రోజులు కలపాలి రోజు నీళ్లు పోసి, అప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది. ఇప్పుడు టెంపరేచర్ హాట్, వెరీ హాట్. నో నీళ్లు పోసినందుకు ఇప్పుడు లేదు, కానీ అందులో చూడు ఎంత ఉన్నది, మస్తు టెంపరేచర్ ఉంది. అందులో చూడు, అందులో చూడు టెంపరేచర్ చూడు చూడు ఏళ్ళు ఉంది కదా. మరి అదే కదా ప్రాబ్లం, అది నీళ్లు పోసినందుకు కూల్ ఉంది. రేపు ఇంకా వేడైతుంది, వేడైతుంది 15 డేస్కి తగ్గుతుంది. 15 డేస్ ఎవ్రీడే వన్స్ యూ హ్యావ్ టు మిక్స్. మిక్సింగ్కి ఐ షోన్ నో సార్ దట్ ట్రాక్టర్ మెథడ్, స్ప్రెడ్ ఇట్ టన్, లెట్ అస్ సే 10 టన్ ఫార్మేడ్ మెన్యూ, 10 టన్ బయోచార్, 6 ఇంచ్ స్ప్రెడ్ ఇట్ విత్ ట్రాక్టర్ 1 టన్ ఎవ్రీడే బై స్ప్రింక్లింగ్ వాటర్. ఓకే, దట్స్ ఆల్. అది అట్లా పోయ్యద్దు, ఎక్కువ అస్సలు పోయొద్దు, తడిపొడే ఉంచాలి. అంటే మైక్రోబ్ జనరేట్ అవుతుంది, దట్స్ గుడ్. ఎగ్జాక్ట్లీ, నో టెంపరేచర్ షుడ్ కమ్ డౌన్, అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్ ఈజ్ ఇట్ విల్ బర్న్ యువర్ ప్లాంట్స్, మీన్స్ ఇట్ గెట్స్ ఇనాక్యులేటెడ్ అండ్ ఛార్జ్డ్. లేదు, ఈ టర్న్ చేస్తే 15 రోజులకు నార్మల్ అవుతుంది. ఏ అదే కావాలి, అట్లా అవుతుంటేనే యువర్ మైక్రోబ్ సార్ రోజు చేయాలి సార్, తడిపొడి కోసము. అంటే తగ్గుతుంది, ఎంతైతే తగ్గుతుందో అన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి, రోజు కొన్ని బెల్లం నీళ్ళు వేయాలి, రోజు కొన్ని బెల్లం నీళ్ళు వేయాలి. ఈవెన్ 1 టన్ను చేస్తే 1 కిలో బెల్లం సరిపోతుంది, టన్ను చేస్తే. అట్లా కాదు, బెల్లం నీళ్ళు ఓ బకెట్లో 1 కేజీ వేసేసుకోండి, ఇది 1 టన్ అయింది అనుకుందాం, 500 కేజీ ఇది, 500 కేజీ అది, 1 కేజీ బెల్లం నీళ్ళు ఇడేసి పక్కన పెట్టేయండి, మామూలు వాటర్ వేయండి, తర్వాత కొన్ని బెల్లం నీళ్ళు తల్లండి. ఎవ్రీడే బెల్లం తెస్తే కొంచెం నేను తింటా దీనికి, అది డేంజరు. అట్లా కాకుండా కిలో బెల్లం నీళ్ళు ఇడి వేసేసి పక్కన పెట్టేస్తే అందులోకించే నీళ్లు 15 రోజులు కొన్ని పోసుకుంటారు, మామూలు నీళ్లు మిగతా వేసుకుంటారు. అది ఇట్లయ్యాలి. నీళ్ళేమో రోజు ఎన్ని కావాలన్నా నేసుకోవాలి నీళ్లు. ఏది తడి పొడికి నీళ్ళు వేయాలి, తడి పొడి. అర్థమైంది కదా? ఫస్ట్ డే మోర్ వాటర్ సెకండ్ డే అంత ఉండదు, ఎందుకంటే బయోచార్ ఫ్రెష్గా ఉంటే ఆల్రెడీ నానబెట్టారు కాబట్టి తక్కువ నీళ్ళు వాటిని, లేకపోతే ఇంకెక్కువ వాడితే నీళ్ళు ఫస్ట్ డే. అది సో ఇప్పుడు ఇది అయిపోయింది, రెడీయా? ఓకే, ఇప్పుడు ఆ మట్టి. ఓకే, సో పిహెచ్ మీటర్ దేండి, ఈ సాయిల్ టెస్టింగ్ అయిపోతుంది. 10 అంటే 12-13 కావాలి మనకు మెజరింగ్కి. కొన్ని ఈ గ్లాసులు
పన్నెండు గ్లాసులు కావాలి, పన్నెండు పదమూడు కావాలి. ఇది పిహెచ్ ఒకటే చూద్దాం సార్, ఇది వద్దు, టీడీఎస్ ఎక్కువ తక్కువ ఉంటుంది. బీసీ 100%, బయోచార్ కంపోస్ట్ 100%. ఓకే, ఇందులో ఇది ఏం చేస్తామంటే 50 అర్ధ, ఓ మట్టి అర్ధ, పో మన్ను అర్ధ, అర్ధ 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 చూపెట్టు, ఇట్లా అర్ధ కాదు ఇది, కొంచెం డోంట్ ఇట్ నో అర్ధ, వెరీ గుడ్, యూ షుడ్ నో మిక్సింగ్. ఓకే అర్ధ అర్ధ, ఓకే ఓకే, బీసీ 50 90 నో 60, ఓకే అర్ధ అర్ధ. ఇప్పుడు మిక్సింగ్, మిక్సింగ్ ఓకే, మిక్స్. ఇది బీసీ 50 ಯಾವ್ದು ಕಾಂಬಿನೇಷನ್ ಅಲ್ಲಿ ಗಿಡ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತದೆ ಅಂತ ಟೈಮ್ ಆಗ್ತಾ ಇದೆ ಬಿಸಿ 50. ఓకే కల్పు, ట్వంటీ ఫైవ్ బీసీ 25, బీసీ 100, బీసీ 75, బీసీ 50, బీసీ 25, బీసీ 0, బీసీ 0 ఎంత ఇది? ఇక్కడ 25. పర్ఫెక్ట్. ఓకే సార్, ఓకే బీసీ 50 50 ఓకే చేయలేదు. బీసీ 100, బీసీ 75, బీసీ 50, బీసీ 25, బీసీ 0. సో దిస్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ ఇన్ ద జెర్మినేషన్ ట్రే. ఓకే హంగాకి ప్రెస్ మాట్లాడుతున్నాం. అక్కడ పో, మళ్ళీ పడి సార్, సాకు సాకుడి సార్, సాకుబడి సార్, అష్టే సార్, చలో అక్కడే సార్. సన్ ఏం పా సార్, రెండు రెండు వేస్తూ ఒక దగ్గర ఒకటి వేస్తూ ఉందా ఉందని అన్నా, నువ్వు వందో ఈ వేసినావా? ఉందే మరి ఈడ ఒక్కటే ఉందన్నా, రెండు వందరాలు ఎల్ హాకి ఇక్కడ కూడా ఉంది. తప్పు వెళ్ళబారదు, తప్పు నిజాలు కరెక్ట్ కాక మొత్తం ఉట్లేదు, ఉట్టి గొత్తాగుతాడు నావు ఎస్ట్ హాకి చూడలేదు. చలో ఎరడు మూడు ఇక వంకాయ ధన్య అష్టీర్లు ఉంది సాకి నేను ఎక్కడ ఈగ ఉళ్ళి ధనియానా ఇదేంది? ఉల్లి ఉల్లి సార్, ఉల్లి వేద్దాం ఒక్కొక్కటి, 1-1 వాళ్ళు వేద్దామా? ఇది సరే, ఉల్లి వేద్దాము. ఇక ఇది ఉల్లి, ఇది ధనియా, 1, 2, 3, 4 ధనియా, ఉల్లి, లాస్ట్ ఎరడు మాత్రం ఉల్లి, ఉల్లి ఒకటి ఒకటి. నేను అయిని ఇది అయిపోతుంది, నాలుగు నాలుగే.
ಏಷಿನ್ ಹೇಡ ಹಾಕ ಒಂದೊಂದ್ ಎರಡ ಏನ್ ಆಗಲ್ಲ ಅಂಕರಿ ಒಂದ್ ಹೋದ್ರು ಒಂದ್ ಏನ್ ಆಗಲ್ಲ ಒಂದ್ ಅದು ಒಂದ್ ಹೋದ್ರು ಒಂದ್ ಹುಟ್ಟುತ್ತೆ ಮೆಣಸಿನ ಬೀಜ ಮೆಣಸಿನ ಬೀಜ ಮೆಣಸಿನ ಬೀಜ ಬಂದು ಐಪಿನ್ ಉರ್ಲಿ ಐಪಿನ್ ಈಗ ಧನಿಯಿಂದ ಧನಿಯಾ ಈ ಮಾರಿ ಧನಿಯಾ ఒకటోటారు రెండు రెండా మూడు మూడు వేసినావు నేస్తున్నాడు ఓ ఇతులు వతలే కదా సరే ఉండాలి నీళ్ళు వద్దాం ఇది ఎడబెడదాం ఎక్స్పెరిమెంట్ కుక్కర్ అవ్వద్దు ఇగో డాగ్ సేఫ్టీ అది వచ్చి తొక్కుడు రోజు ఒక ఫోటో పెట్టాలి ఇంకోటి దీని మీద ఎక్కువ ఎండ కూడా పడద్దు కొంచెం గ్రీన్ నెట్ లాగా ఉండాలి మంచిగా పట్టుకోనివ్వండి ఇట్లా 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 వంకర కానియద్దు నీట్ లేపు యాక్చువల్గా ఇట్లా ప్లేస్ బాగుంటుంది సార్ కానీ కుక్కలు ఉన్నాయి